Alge, in the last class, what is algae and what is the habitat of algae? Anyone to respond? Algae, seaweed. Okay. What is the study of algae? Phycology, ma'am. Phycology. What is the meaning of phycology? What is the meaning of phycology? The study of algae is called phycology. Chepandi. First, ga. Evaina two examples. Algae, aerophytic. Aquatic terrestrial algae. Okay. Algae of unisexual habit. Okay. Thermophytes. Okay. Asalaina cheppakaledu. Next. Cryophytes. Which causing disease ni vyadhini kalaga chestundi ani cheppanu kada edi adi ee alge meeku disease ni ichestundi adda adugodda start chesesena Sepharolus ani cheppanu kada tea plant paina ఏది డిసీజ్ నేమ్ ఏంటి ఏ రస్ట్ బ్లాక్ ఆ రెడ్ ఆ గ్రీన్ ఆ ఎల్లో రస్ట్ రెడ్ రస్ట్ రస్ట్ ఏ ప్లాంట్స్ పైన ప్లాంట్స్ టీ ప్లాంట్స్ పైన ఓకే ఎందుకు అది ఒకటి అడుగుతున్నాను అంటే మెయిన్ గా ఆల్గే అనేది ఏంటంటే మనకి డిసీజెస్ ని చేయ ఈ కలుగ చేయదు అన్నమాట ఓన్లీ మీకు చెప్పాను లాస్ట్ క్లాస్ లో బ్యాక్టీరియా వైరసెస్ ఫంగై మైకోప్లాస్మా ఇవి మాత్రమే మీకేంటి డిసీజ్ ని ఇచ్చేస్తాయి అని చెప్పారు కలుగజేస్తాయని ఆల్గే మాత్రము అసలు డిసీజెస్ ఏది ఓన్లీ సెఫెరూలస్ మాత్రమే టీ ప్లాంట్స్ పైన రెడ్ రాస్ట్ డిసీజ్ ని ఇచ్చేస్తుందని చెప్పారు అంతేనా కదా ఎస్ ఆర్ నో యా నెక్స్ట్ ఈరోజు పెట్టుకున్నా టాపిక్ నేమ్ థాలస్ ఆర్గనైజేషన్ తెలుగులో కూడా ఏమంటారు అంటే శైవలాల థాలస్ నిర్మాణంలోని వైవిధ్యాలు థాలస్ అంటే మీకు తెలుసు డిఫరెన్షియేటెడ్ ఇన్ టు ద రూట్ స్టెమ్ లీఫ్ సిస్టమ్ మనకి ఏటి డిఫరెంట్ లేకుండా మనకి ఉండేదానినే శైవలాల థాలస్ అంటాం అంతేనా వేరు కాండం పత్రం లాంటి నిర్మాణాలు డిఫరెంట్ గా ఉండవు దాని లోపల అన్ని కలిసిపోయి ఉంటాయి దాన్ని ఏమని చెప్పిండ్రు థాలస్ అని అంటారు వాట్ ఈస్ ద ప్లాంట్ బాడీ ఆఫ్ ఆల్గే చెప్పండి తొందరగా ఫాస్ట్ గా ఈరోజు ఆల్రెడీ లేట్ చేసిన What is the plant body of the algae? Algae nirmanam dento nirmitamai untundi. Tandarkara, algae dento nirmitamai untundi. Stem untunda dantlo? Root to stem leaf untunaya? No ma'am. Undadu kada? Mari plant body ni emantaru? Algae plant body ni? థాలస్ మెయిన్ గా ప్లాంట్ ఆల్గే ప్లాంట్ బాడీ ఏంటి అంటే థాలస్ అని చెప్పాలి నెక్స్ట్ ఫంగై శైవలాల శిలీంధ్రాల గురించి చెప్పినప్పుడు ఏం చెప్తారంటే మైసీలియం అని చెప్తారు ఇవి చాలా బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి శైవలాల యొక్క ప్లాంట్ బాడీ శైవలాల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అంటే థాలస్ లోపల థాలస్ గా నిర్మితమై ఉంటుంది అదే మనకి శిలీంధ్రాలు తీసుకుందండి ఫంగై తీసుకోండి అవి ఎట్లుంటాయి మైసీలియం అంటారు దాని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు మైసీలియం అంటే ఏంటి ఎలా ఉంటది సరే సి హియర్ టుడే టాపిక్ థాలస్ ఆర్గనైజేషన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ గర్ల్స్ ఇన్ దిస్ వన్ కెన్ ఆస్క్ ద క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ టైం ఓకే దిస్ ఇస్ ద మెయిన్ అంటే ఏంటి శైవలాల్లో ఏకకణ జీవి నుండి మనకి సంక్లిష్ట ఘన పరిమాణం గల సముద్రపు కలుపు మొక్కలు ఏర్పడ్డాయి అంటే సింగిల్ సెల్ నుంచి మనకి ఏంటి
సంక్లిష్ట ఘన పరిమాణంలో ఉన్న పెద్ద కలుపు మొక్కల వరకే ఏర్పడ్డాయి కాబట్టి ఈ శైవలాల మొక్కల్లో మనకి చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు బ్యాక్టీరియా తీసుకోండి, బ్యాక్టీరియా ఎంత ఉంటుంది, 0.1-0.5 మిల్లీ మైక్రాన్స్ పరిమాణంలో కనిపిస్తుంది. తర్వాత మాక్రోసిస్టిస్, నిరియోసిస్టిస్ అవన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయి. శైవలాల్లో కూడా మనకి వాల్వాక్స్ ఒకటి, ఏకకర జీవులు తర్వాత బహుకర్ణ జీవులు, నిచ్చల జీవులు అనే డిఫరెన్స్ ఉంటుంది. ఏకకర్ణ జీవుల నుంచి కొన్ని మీటర్ల పొడవు కలిగిన అంటే మినిమం 100 మీటర్స్ పొడవు ఉండే మాక్రోసిస్టిస్, నీరియోసిస్టిస్ వంటి జాతులన్నీ కూడా ఈ థాలస్ లోపల మనం చదవగలుగుతాం. తర్వాత ఇంకొన్ని దీంట్లోనే స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఏకకణ జీవులు, తర్వాత ఏంటి వాటి యొక్క పరిమాణం పొడవు అనేది పెరుగుతూ పోతుంది కాబట్టి దానిని విషమతంతుక జీవులు అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని శైవలాల లోపల సర్గాసం రోడోఫైసి మెంబర్ ఉంటుంది. రోడోఫైసిలో సర్గాసం గాని తర్వాత మీకు పాలిసైఫోనియా. నెక్స్ట్ ఈ పాలిసైఫోనియాలో కొంచెం డిఫరెన్స్ గా కాండము, వేరు, పత్రాలు వంటి నిర్మాణం ఉంటుంది. కానీ పత్రం కాండం వేరు కాదు, అది జస్ట్ పత్రం లాంటి నిర్మాణం, వేరు లాంటి నిర్మాణం ఉంటుంది. కానీ దీని లోపల ఏముండదు, ప్రసరణ కణజాలం మనకి జైలం ఫ్లోయం అనేది ఉండవు. ఓన్లీ ఇక్కడ మనకి ఏం కనిపిస్తాయి, ప్రసరణ కణాలు మాత్రమే ఉంటాయి. ఓకే, ప్రసరణ కణజాలం ఉండదు, ప్రసరణ కణాలు మాత్రమే దీనిలో కనిపిస్తాయి. ఓకే, ఇది జస్ట్ థాలస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థాలస్. ఇంగ్లీష్ లో కూడా చెప్పాలి కదమ్మా, చెప్పాలా ఇంగ్లీష్ తెలుగు రెండు చెప్పండి. చెప్పండి. ద ఆల్గే ఎగ్జిబిట్ గ్రేట్ డైవర్సిటీ ఇన్ దేర్ సైజ్. వాట్ ఈస్ ద మెయిన్ ఎగ్జిబిట్ ద గ్రేట్ డైవర్సిటీ ఇన్ దేర్ సైజ్. దే మే బి మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. విచ్ వన్ ఈస్ ద మైక్రోస్కోపిక్? క్లామిడోమోనస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్ కాంప్లెక్స్ గెయిన్డ్ స్ట్రక్చర్. కాంప్లెంట్ గెయిన్డ్ అంటే పెద్ద స్ట్రక్చర్ ఏమంటే మాక్రోసిస్టిస్ ఈస్ ద కాంప్లెంట్ గెయిన్డ్ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్ దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఆల్గే విచ్ ఆల్ అబౌట్ టు ద స్టార్టింగ్ యూనిసెల్యులర్, సింగిల్ సెల్ టు స్టార్టింగ్ ద ఆల్గే అప్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ ఆర్ దేర్, 180 సెంటీమీటర్స్ ఆల్గే ఇస్ ప్రజెంట్. అదర్ ఆల్గే షోడ్ మార్క్డ్ ఇన్ టు ద బిట్వీన్ అబౌ లిమిట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ మా లామినేరియా. లామినేరియా దిస్ ఈస్ కాల్ ద ఫియోఫైసి మెంబర్. నెక్స్ట్ వన్ రోడోఫైసి మెంబర్ పాలిసైఫోనియా. ద మీటర్ ఆఫ్ హైట్ ఈస్ ద 7 మీటర్ ఆఫ్ హైట్ లాంగ్ ఈస్ ప్రజెంట్. క్లామిడోమోనాస్ ఆల్సో, అంటే స్టార్టింగ్ క్లామిడోమోనాస్ యూనిసెల్యులర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, పాలిసైఫోనియా ఆర్ ఎక్టోకార్పస్ లామినేరియా. ఫియోఫైసి మెంబర్ లామినేరియా ఎక్టోకార్పస్. నెక్స్ట్ వన్ ఈస్ ద పాలిసైఫోనియా మెంబర్ ఈస్ ద రోడోఫైసి మెంబర్. ద హైట్ ఆఫ్ 7 మీటర్స్ హైట్, అంటే స్టార్టింగ్ మనకి ఎలా ఉంటుంది, చిన్నగా యూనిసెల్యులర్ నుంచి స్టార్ట్ అయ్యి 180 మీటర్ పొడవు వరకు ఉండే ఆల్గేని మనం ఇక్కడ చూస్తాం, దేంట్లో ఈ థాలస్ లో చూస్తాం. ఇప్పుడు ఇది అర్థమైంది కదా థాలస్ అంటే ఏంటి అని. నెక్స్ట్ చూడండి మా థాలస్ లోపల మీకు ఫస్ట్ హెడ్డింగ్ ఏం పెట్టుకోవాలంటే రేంజ్ ఆఫ్ వెజిటేటివ్ స్ట్రక్చర్. వాట్ ఈస్ ద వెజిటేటివ్ స్ట్రక్చర్, ఎలా రేంజ్ లో ఉంటుంది. ఫస్ట్ వన్ మా యూనిసెల్యులార్ ఆల్గే. ఆల్గే ఎగ్జిబిట్ ద వెరీ గ్రేట్ డైవర్సిటీ ఇస్ దేర్. వాట్ ఈస్ ద ప్లాంట్ బాడీ విచ్ వన్ ఈస్ టు ద స్టార్టింగ్ ద రేంజ్, అంటే ద ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ ద యూనిసెల్యులార్ ఆల్గే. ద సెకండ్ వన్ ఈస్ ద మల్టీసెల్యులార్. ఫస్ట్ యూనిసెల్యులార్ ని ఏమంటారు అంటే ఏకకణ జీవులు. ఏమంటారు యూనిసెల్యులార్ ని, ఏకకణ జీవులు. నెక్స్ట్ ఈ యూనిసెల్యులార్ లోనే మొటైల్ అండ్ నాన్ మొటైల్ జీవులు అంటారు. అంటే మొటైల్ అంటే ఏం చెప్పండి ఫాస్ట్ గా, మొటైల్ అంటే ఏమంటారు మా, కషాబాలు ఉంటే వాటిని మొటైల్ అంటారా లేకపోతే మొటైల్ అంటారా? చలనయుత జీవులను మొటైల్ ఫార్మ్స్ అంటారు మేడం. చలనహిత జీవులని మొటైల్ ఫార్మ్స్ అంటారు. అంటే ఇక్కడ ఏంటి మెయిన్ గా, యూనిసెల్యులార్ ఆల్గే దే మే బి డివైడెడ్ ఇన్ టు 2 పార్ట్స్ గర్ల్స్. వన్ ఈస్ ద మొటైల్ పార్ట్, ద సెకండ్ వన్ ఈస్ ద నాన్ మొటైల్ పార్ట్. యూనిసెల్యులార్ అంటే ఏం చెప్పాను, ఏంటి యూనిసెల్యులార్,
ఏకకణ జీవులు ఏకకణ జీవులు డివైడ్ అయ్యి మళ్ళీ ఎన్నిగా ఉంటాయి వన్ ఇస్ ద మొటైల్ ద సెకండ్ వన్ ఇస్ ద నాన్ మొటైల్ ఫస్ట్ మొటైల్ తీసుకోండి మా మొటైల్ అంటే ఏంటి సార్ ఏం చెప్పారు సార్ మొటైల్ ని చలన జీవుల చలనయుత ఏకకణ జీవులని మొటైల్ జీవులు అని అంటారు ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనిసెల్యులార్ మొటైల్ ఆల్గే దీస్ ఆల్గే ప్రాసెస్ ఫ్లాజెల్లా విత్ హెల్ప్ ఇన్ ద మూమెంట్ అంటే ఇక్కడ ఏంటి మనకి దీని లోపల మనకి కషాభాలు ఉపయోగపడతాయి అన్నమాట ఇక్కడ దీని లోపల మొటైల్లో ఏం కనిపిస్తుంటాయి మనకి ఇక్కడ అంటే కషాభాలు ఉంటాయి అంటే దీస్ టైప్ ఆఫ్ యూనిసెల్యులార్ మొటైల్ ఆల్గే దీస్ ఆల్గే ప్రాసెస్ ఏ ఫ్లాజెల్లా విత్ హెల్ప్ ఇన్ మూమెంట్ అంటే అవి చలించడానికి ఏం ఉపయోగపడుతున్నాయి ఇక్కడ మనకి అంటే కషాభాలు అనేటివి ఉపయోగపడుతున్నాయి యూనిసెల్యులార్ మొటైల్ ఆల్గే ప్రాసెస్ ఫ్లాజెల్లా విత్ హెల్ప్ ఆఫ్ ఇన్ మూమెంట్ ఆఫ్ మూమెంట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఇస్ ద మొటైల్ కి క్లామిడోమోనాస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పన మళ్ళొకసారి యూనిసెల్యులార్ మొటైల్ కి అంటే ఏంటి ఏకకణ చలనయుత జీవులు ఏవి అంటే ఏవైతే మనకి కషాభాలు ఉంటాయో ఆ ఆల్గే యొక్క థాలస్ ని ఏమంటారంటే యూనిసెల్యులార్ మొటైల్ మొటైల్ అని అంటారు దీని లోపల మనకి ఏం కనిపిస్తాయి ఆల్గే ప్రాసెస్ ఫ్లాజెల్లా విచ్ హెల్ప్ ఇన్ మూమెంట్ అంటే కషాభాలు చలించడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని మొటైల్స్ మొటైల్ జీవులు అంటారు ఎగ్జాంపుల్ ఏంటేమో క్లామిడోమోనాస్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్ సెకండ్ వన్ యూనిసెల్యులార్ నాన్ మొటైల్ నాన్ మొటైల్ వాట్ ఈస్ ద యూనిసెల్యులార్ నాన్ మొటైల్ దే డు నాట్ ప్రాసెస్ ఫ్లాజెల్లా హియర్ దే డు నాట్ ప్రాసెస్ ఫ్లాజెల్లా అండ్ కెనాట్ మూవ్ ఇవేంటి ఇక్కడ మనకి ఫ్లాజెల్లా అనేది టోటల్ గా అబ్సెంట్ ఉంటాయి అంటే కషాభాలు ఉండని వాటిని ఏమంటారు అంటే యూనిసెల్యులార్ నాన్ మొటైల్ ఇక్కడ మనకి కషాభాలు అంటే నిచ్చల జీవులు అని అంటాం ఏమంటారు వీటిని నిచ్చల జీవులు ఏకకణ నిచ్చల జీవులు ఏంటివి అంటే ఇక్కడ మనకి టోటల్ గా ఈ శైవలాల్లో మీరు కషాభాలు అనేటివి కనిపించవు కాబట్టి ఇవి ఏమంటే నిచ్చలంగా ఉంటాయి కదల లేకుండా ఉంటాయి కాబట్టి వీటిని యూనిసెల్యులార్ నాన్ మొటైల్ అంటారు అంటే దే డు నాట్ ప్రాసెస్ ఫ్లాజెల్లా అండ్ కెనాట్ మూవ్ ద దిస్ వన్ దిస్ ఆల్గే ఈస్ కాల్డ్ ద యూనిసెల్యులార్ నాన్ మొటైల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ గర్ల్స్ హియర్ ఇన్ దిస్ వన్ క్లోరెల్లా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పారు ఆల్గే మనకి యూనిసెల్యులార్ నుంచి స్టార్ట్ అయ్యి థాలస్ మల్టీ సెల్యులార్ అంటే 108 ఆర్ 100 మీటర్స్ పొడవులో ఉన్నటువంటి ఆల్గేని మనం ఇక్కడ చదువుతాం యూనిసెల్యులార్ స్టార్టింగ్ వచ్చేసి ఏంటి అంటే క్లామిడోమోనాస్ నుంచి మొదలయ్యి థియోఫైసి మెంబర్ ఆర్ రోడోఫైసి మెంబర్ ఎక్టోకార్పస్ ఆర్ లామినేరియా తర్వాత నెక్స్ట్ రోడోఫైసి పాలిసైఫోనియా అవన్నీ ఎంత ఉంటాయి అంటే 7 మీటర్స్ హైట్ 7 to up to 12 meters హైట్ వరకు మనం ఈ ఆర్గనైజేషన్ థాలస్ ఆర్గనైజేషన్ లో చదువుకుంటాం అర్థమవుతుంది కదమ్మా అయితే ఇక్కడ దాన్ని చదువుకోవడానికి ద ఫస్ట్ వన్ ఏంటి అంటే యూనిసెల్యులార్ ఆల్గే యూనిసెల్యులార్ అంటే ఏకకణ జీవులు ఏకకణ జీవుల లోపల ఉండేటువంటిది తిరిగి మళ్ళీ టూగా డివైడ్ అవుతాయి వన్ వచ్చేసి మొటైల్ ద సెకండ్ వన్ వచ్చేసి నాన్ మొటైల్ మొటైల్ అంటే ఏంటి ఏవైతే ఏకకణ జీవులు ఉన్నాయో ఆల్గేలో కషాభాలతో చలించే వాటిని మనం ఏమంటారు ఏకకణ జీవులు చలనయుత ఏకకణ చలనయుత జీవులని యూనిసెల్యులార్ మొటైల్ ఆల్గే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను క్లామిడోమోనాస్ ఇస్ ద బెస్ట్ yes the second one unicellular non motile non motile ante ekakana nichchala jeevulu ikkada enti manaki total ga flagella is absent ante ikkada kashabal manaku kanpinchavu kabatte vitini em antaru movement anedi undadu ekkadaithe manaki kashabal untayo movement untundi ekkadaithe kashabal undavo ee second part ikkada manaki movement anedi absent untundi the best example enti chlorella సీ ఇయర్ గర్ల్స్ క్లోరెల్లా ఇంకొక ఎకనామికల్ గా ప్లస్ ఇంపార్టెంట్ మీకు తెలుసు కదా మనకి అంతరిక్షంలోకి వెళ్తారు కదా స్పేస్ లోకి వెళ్తుంటారు ఆ సైంటిస్ట్ వెళ్తారు కదా మనకి పైకి వెళ్లే కొద్ది ఆక్సిజన్ కంటెంట్ లెవెల్ తగ్గుతుందా పెరుగుతుందా తగ్గుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లోరెల్లా తీసుకొని వెళ్తారు పైకి
స్పేస్ లో వాళ్ళు వెళ్ళేటప్పుడు క్లోరెల్లా ఎందుకు అంటే ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆక్సిజన్ ని తీసుకో రిలీజ్ కోసం క్లోరెల్లా ప్లాంట్ క్లోరెల్లా ఆల్గేని వాళ్ళు స్పేస్ కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తారు ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూనిసెల్యులార్ నాన్ మోటైల్ క్లోరెల్లా అది ఎకనామిక్ ఇంపార్టెంట్ లో మీకు చెప్తాం ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ ఏంటంటే లాబరేట్ లో ఇప్పుడు పరిశోధనలు చేసేటప్పుడు కూడా క్లోరెల్లాని బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం ఎందుకంటే దాన్ని ఆక్సిజన్ రిలీజ్ చేసి గ్రోయింగ్ అనేది తొందరగా ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి తీసుకుంటాం ఓకే గర్ల్స్ డిడ్ యు అండర్స్టాండ్ దిస్ వన్ యూనిసెల్యులార్ నిజమైందా ఇట్స్ క్లియర్ కదా యూనిసెల్యులార్ లో అంటే యూనిసెల్యులార్ రెండుగా రాయాలి మీరు ఒకటి మొటైల్ సెకండ్ వన్ ఇస్ నాన్ మొటైల్ మొటైల్ కి ఎగ్జాంపుల్ క్లామిడోమోనస్ నాన్ మొటైల్ కి ఎగ్జాంపుల్ ఇస్ ద క్లోరెల్లా నెక్స్ట్ వన్ మా నెక్స్ట్ వచ్చేసి యు సీ హియర్ దిస్ వన్ ఇస్ ద యూనిసెల్యులార్ ఆల్గే దే ఆర్ సింగిల్ సెల్డ్ దిస్ వన్ ఇస్ కాల్డ్ ద క్లామిడోమోనస్ దే మే బి మొటైల్ ఫ్లాజెల్లస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా రెండు కషాబాలు కనిపిస్తున్నాయి కదా డయాగ్రామ్ లో కనిపిస్తున్నాయి యా దిస్ వన్ ఇస్ కాల్డ్ ద మొటైల్ ఫ్లాజెల్లేటెడ్ ఎగ్జాంపుల్ క్లామిడోమోనస్ నెక్స్ట్ మీకు ఏం చెప్పాను కెనాట్ బి నాన్ మొటైల్ కొకాయిడ్ ఇంకొకటి బెస్ట్ ఇక్కడ ఇంకేంటిందంటే ఎక్కడైతే కషాబాలు లేవో వాటిని ఏమంటారు అంటే కొకాయిడ్ జీవులు అని అంటారు సార్ తెలుగులో ఏమంటారు కొకాయిడ్ జీవులు అని ఓకే మీ సార్ ని అడిగి తెలుసుకోండి మా కాకపోతే ఏంటి అంటే ఇక్కడ కషాబాలు లేని సేమ్ నేమ్ అనమా ఇక్కడ ఏంటి మీకు కషాబాలు ఎక్కడైతే కనిపించలేదు దీనిలో కషాబరహిత కొకాయిడ్ జీవులు ఇది క్లోరెల్లా చూడండి మీకు ఇందాక చెప్పాను కదా ఒకటేమో యూనిసెల్యులార్ ఏమో క్లామిడోమోనస్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి కషాబాలు ఉంటాయి వీటి సహాయం చేత మూమెంట్ అనేది జరుగుతుంది ఈ ఫ్లాజెల్లా లేదా కషాబాలు ఉపయోగపడతాయి సెకండ్ ఎగ్జాంపుల్ యూనిసెల్యులార్ నాన్ మొటైల్ కి ఇక్కడ మీకు కషాబాలు ఉండవు కొకాయిడ్ లో ఉంటాయి కాబట్టి ఇదేంటి క్లోరెల్లా నిశ్చల జీవులు అంటారు నెక్స్ట్ వన్ ద సెకండ్ వన్ మా మల్టీ సెల్యులార్ ఆల్గే పెట్టుకోండి మా సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ద మల్టీ సెల్యులార్ ఇక్కడ యూనియన్ దాక నెక్స్ట్ వన్ ఇస్ ద మల్టీ సెల్యులార్ మల్టీ అంటే ఏంటి చెప్పండి ఎన్ని ఉండాలి మీకు బహుకణ జీవులని మల్టీ సెల్యులార్ ఆల్గే అంటారు మల్టీ సెల్యులార్ ఆల్గేలో సీ హియర్ నాట్ దేర్ ఇఫ్ యు రైట్ డౌన్ ఇన్ దిస్ వన్ ఆఫ్టర్ యూనిసెల్యులార్ ఇస్ ద ఫస్ట్ వన్ ద సెకండ్ వన్ ఇస్ ద మల్టీ సెల్యులార్ ఆల్గే దే మే బి ఫాలోయింగ్ డిఫరెంట్ టైప్స్ గర్ల్స్ మల్టీ సెల్యులార్ మళ్ళీ మీకు ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్ టైప్ గా డివైడ్ అయి ఉంటాయి ద ఫస్ట్ వన్ కొలోనియల్ వాట్ ఈస్ దిస్ వన్ కొలోనియల్ అంటే సమూహ జీవులు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కొలోనియల్ సమూహ జీవులు అని కొలోనియల్ అంటారు కొలోనియల్ ఇస్ అ సమూహ జీవులు సినోబియల్ ఇస్ అ సహనివేశ జీవులు దీస్ ఆర్ టూ డిఫరెంట్ సార్ వన్ ఇస్ అ కొలోనియల్ సినోబియల్ లో కొలోనియల్ లో మాదిరిగానే సినోబియల్ అంటే ఏంటంటే అనేక కేంద్రకాలు బహుకేంద్రకయుతంగా ఉండేటువంటి అంటే అనేక కేంద్రకాలతో కూడి ఉండేటువంటి ఒకే రకమైనటువంటి జీవులను సమూహ అది సినోబియల్ సినోబియల్ సినోబియం సినోబియల్ చెప్తారు వాటికి వాల్వాక్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం యా మల్టీ సెల్యులర్ లో ఫస్ట్ ఏం చెప్పాను మా కొలోనియల్ సమూహ జీవులు సెకండ్ వన్ సినోబియల్ సినోబియల్ మీనింగ్ ఏంటంటే సహనివేశ జీవులని సినోబియల్ అంటారు ఓకే నెక్స్ట్ మీకు ఈ సమూహ జీవులు అండ్ సహనివేశ జీవులు ఉన్నాయి కదా కొలోనియల్ అండ్ సహనివేశ సినోబియల్ ఫస్ట్ ఇది తీసుకోండి వాట్ ఈస్ ద కొలోనియల్ కొలోనియల్ అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ ఈ కొలోనియల్ జీవుల లోపల ఏంటి దే ఫార్మ్ కాలనీస్ అండ్ మేబీ టూ టైప్స్ ఇక్కడ ఏం చేస్తాయి ఈ కాలనీస్ ని ఏర్పరుస్తాయి కాలనీ అంటే ఏంటి చెప్పండి ఏమైందిరా కాలనీస్ ఇక్కడ దే సెల్స్ ఫస్ట్ వన్ ఏంటి కొలోనియల్ లోపల మల్టీ సెల్యులార్ లో ఫస్ట్ మీకు ఏం చెప్పాను మా కొలోనియల్ కొలోనియల్ అంటే ఏంటి అంటే సమూహ జీవులు
కొలోనియల్ మీనింగ్ ఏంటి అంటే సమూహ జీవులని కొలోనియల్ అంటారు. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఒక సంఖ్య అనేది మనకి అర్ణిత సంఖ్య అంటే లిమిటెడ్ సంఖ్యలో కాకుండా అన్లిమిటెడ్ సంఖ్యలో కణాలన్నీ కూడా ఒక జిగురు తొడుగులో ఇమిడి ఉంటాయి. ఇక్కడ ఇదొక ఇదంతా ఏంటి అంటే ఒక మ్యూసిలేజినస్ షీత్ అంటాం లేదా జిగురు తొడుగు అంటాం. చూడండి ఇక్కడ కూడా మనకి మ్యూసిలేజినస్ షీత్ అనేది ఉంటుంది. అంటే కణాల సంఖ్య ఎక్కువ కణాలు అర్నిర్ణీత కణాల సంఖ్యలో చలన కణాలన్నీ కూడా ఒక జిగురు తొడుగులో ఇమిడి ఉంటాయి. వీటినే కొలోనియల్ ఫార్మ్స్ అంటారు. ద సెల్స్ గ్రూప్డ్ వాట్ ఈస్ ద మొటైల్ వన్మా అగైన్ ఇక్కడ మీకు ఏంటి ఈ సెల్ లో మీకు ఏం కనిపిస్తాయి అంటే ఇక్కడ మీకు కశాభరహిత కొలోనియల్ ఉంటాయి, మళ్ళీ కషాబాలతో కూడిన కొలోనియల్ ఫామ్ అనేటివి రెండు రకాలుగా ఉంటాయి దీని లోపల. మళ్ళీ దీని లోపల సాధారణంగా ఇక్కడ ఈ కొలోనియల్ లోపల కషాబాలు ఉంటేనేమో కొకాయిడ్ హ్యాబిట్ అంటారు, ఏక నిచ్చల జీవులు. కషాబాలు లేకపోతే సహనివేశ జీవులు అని రెండుగా డివైడ్ చేస్తాయి. ఇక్కడ మీకు వచ్చేసి మొటైల్ కొలోనియల్ అని అంటే దే కాలనీస్ దీస్ ఆర్ ఆల్గే ప్రాసెస్ డిఫైన్డ్ నంబర్ ఆఫ్ సెల్స్. What is the motile? First one is the motile colonial. Motile colonial meaning the colonies of these algae possess a defined number of cells. They are called motile and therefore is called the motile colony. Tell me the problem, Amma. Compulsory. Cheppandi. Motile colonies and ancient. Arnitas and ancient anti. కణాలన్నీ కూడా ఒక జిగురు తొడుగులో ఇమిడి ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే కొలైనల్ ఫార్మ్స్. వాట్ ఈస్ దట్ ఫార్మ్స్? ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి ఇదిగో దిస్ ఇస్ ద వాల్ బాక్స్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. పెడిస్టమ్ ఆల్సో బెస్ట్ ఎగ్జాంపుల్ బట్ వాల్స్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. వై బెస్ట్ ఎగ్జాంపుల్? యూ హ్యావ్ స్టడీడ్ హియర్ ఇన్ ద టైప్ స్టడీ, దట్స్ వే వాల్ బాక్స్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ మా సెకండ్ వన్ ఏం చెప్పాను, సినోబియల్ ఆల్గే ఆర్ సినోబియల్ కొలైనల్ అయిపోయినాక సినోబియంకి ఏం చెప్పాను, సహనివేశ జీవులు అంటారు. ఈ సహనివేశ జీవులు చూడండి నిచ్చల కణాలు ఇక్కడ నిర్దిష్టంగా ఉండి ఒక క్రమమైన పద్ధతిలో అమరి ఉంటాయి. ఈ క్రమమైన పద్ధతిలో అమరి ఉండే వీటిని ఏమంటారు అంటే సినోబియల్ ఫార్మ్స్ అని అంటారు. పైన ఏంటి మనకి ఇక్కడ ఏం కనిపిస్తాయి అంటే కణాల సంఖ్య అనేది లిమిటెడ్, ఒక నంబర్ అనేది ఉండదు. కాబట్టి వీటిని ఏమంటారు అంటే కొలోనియల్ ఫార్మ్స్ అంటారు. ఈ కొలోనియల్ ఫార్మ్ లో మళ్ళీ మీకు కొన్ని వచ్చేసి కొకాయిడ్ హ్యాబిట్ ఉంటాయి. సెకండ్ వన్ ఇస్ అ నాన్ కొకాయిడ్ హ్యాబిట్. సాధారణంగా కషాభరహితంగా స్థిరంగా ఉండే జీవులనేమో కొకాయిడ్ జీవులు అంటారు. ఎప్పుడైతే మీకు కషాభాలు ఉంటాయేమో వాటిని ఏమంటారు, వాటి నాన్ కొకాయిడ్ జీవులు అని అంటారు. ఈ సహనివేశ ఆర్ సినోబియం లోపల ఏముంటాయంటే కణాల సంఖ్య, దీని లోపల సెల్స్ నిచ్చల కణాల సంఖ్య నిర్దిష్టంగా ఒక క్రమమైన పద్ధతిలో అమరి ఉంటాయి. ఈ కణాలు ఒక వరుసలో దగ్గరగా అమరిక పొంది ఉండడం కానీ లేదా దీని లోపల మనకి హెక్సాగోనల్ పెంటాగోనల్ గానా కానీ అమరి ఉంటాయి. దీనినే మనం ఏమంటే సహనివేశ జీవులు, దీనినే సినోబియల్ ఆల్గే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సినోబియల్? సీ హియర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ద నంబర్ ఆఫ్ 16 సెల్స్ ఇన్ ద పాండోరినా. అంటే ఇక్కడ ఏంటి అంటారుగా ఒక్కొక్క శైవలంలో ఇన్నే కణాలు ఉంటాయి, అంటే కణాల సంఖ్య అనేది నిర్దిష్టంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే సహనివేశ జీవులు. చెప్పండి I leave the class, but recording my person is look after. Okay, thank you. Okay, okay, sir. Okay, sir. చూడండి మా ఇక్కడ అర్థమైంది కదా మీకు, ఇది ఏది యూనిసెల్యులర్ అర్థమైంది కదా. యూనిసెల్యులర్ అంటే చెప్పండి రా. నెక్స్ట్ ఏంటి చూడండి, సినోబియల్ అంటే సహనివేశ జీవులు అంటారు. ఏమంటారు నిర్దిష్ట సంఖ్యలో కణాలు అనేటివి ఉంటాయి. కణాల సంఖ్య అనేది ఒక లిమిటెడ్, మనకి ఏం కనిపిస్తే ఒక జిగురు పొర లోపల ఇమిడి ఉంటాయి. కణాలన్నీ ఇట్లా చెల్లా చెదురుగా ఉండవు, ఒక లిమిట్ కదా. ఈ కణాల చుట్టూ మనకి ఏముంటుంది, ఒక లిమిట్ పొర అనేది ఉంటుంది. దీనిని జిగురు పొర లేదా మ్యూసిలేజినస్ అంటారు. ఏమంటారు దీనిని, జిగురు పొర లేదా
మ్యూసిలేజినస్ పొర అనే తొడుగు ఉంటుంది. దీని లోపల మనకి ఇనా అండ్ యూడోరీనా ఏంటి ఫ్రెండ్ ఎగ్జాంపుల్ మా పాండోరీనా అండ్ యూడోరీనా. ఇక్కడ ఏంటి ఇవన్నీ కణాలు నిర్దిష్ట సంఖ్యలో ఇక్కడ మనం కౌంట్ చెయ్యం కౌంట్ కన్నా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారు అంటే నిర్దిష్ట సంఖ్యలో కణాల సముదాయం జిగురు పొర. తర్వాత ఈ కణాలన్నీ దేంట్లో ఉంటాయి ఒక జిగురు పొరలో లేదా మ్యూసిలేజిన్ లో అమరి ఉంటాయి కాబట్టి వీటిని సీనోబియల్ ఫామ్ ఆర్ సహనివేశ జీవులు అని అంటారు. ఏమంటారు వీటిని సీనోబియల్ ఫామ్ ఆర్ సహనివేశ జీవులు. ఇక్కడ చూడండి మళ్ళీ దీని లోపల సమూహ జీవులు వేరే నెక్స్ట్ వన్ వచ్చేసి సహనివేశ జీవులు వేరే. సమూహ జీవులు అంటే ఎలా ఉంటాయి అంటే ఇవి సమూహ జీవులు దేని లోపల మీకు దీని లోపల ఎక్కడ సీనోబియల్ ఆల్గేలో కణాల సంఖ్య నిర్దిష్టంగా ఉండదని చెప్పాను కదా ఎక్కువగా ఉండి మ్యూసిలేజ్ లో ఉంటాయి. దీంట్లో మళ్ళీ కొన్ని ఆల్గే తీసుకుంటే కొలోనియల్ ఫామ్స్ లేదా సమూహ జీవులు అంటారు. ఇక్కడ ఏంటి కణాలు అనిర్ణీత సంఖ్యలో కణాలన్నీ కూడా జిగురు పొరలో ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ వాల్వాక్స్. ఇక్కడ కూడా కణాల సంఖ్య మీరు ఐడెంటిఫై చేయలేరు కాబట్టి ఇదేంటి అంటే వాల్వాక్స్ అంటే ద కాలనీస్ ఆఫ్ దీస్ ఆల్గే ప్రాసెస్ ఏ డిఫైన్ నంబర్ ఆఫ్ సెల్స్. దే ఆర్ మొటైల్ అండ్ దేర్ ఫోర్ ఆర్ కాల్డ్ మొటైల్ కాలనీస్. ఇవన్నీ ఏమంటారు మొటైల్ కాలనీస్ అంటారు. వెన్ ఏ కాలనీ ప్రాసెస్ ఏ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ సీనోబియం ఆల్సో ప్రజెంట్ సి హియర్. ఇది అర్థమైంది కదా వాల్వాక్స్ ది. నెక్స్ట్ వచ్చేసి సీనోబియల్ ఆల్గేలో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సీనోబియల్ నిచ్చల కణాలు నిర్దిష్టంగా ఉండి ఒక క్రమమైన పద్ధతిలో అమరి ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే ఒక వరుసలో దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. సిఎన్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఒక వరుసలో ఒక పద్ధతి ప్రకారకంగా అమరిక పొంది ఉంటాయి. దీనినే ఏమంటారు అంటే సహనివేశ జీవులు. ఏమంటారు వీటిని సహనివేశ జీవులు అంటారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఎగ్జాగోనస్ హైడ్రోడిక్టియాన్. ఇక్కడ డయాగ్రామ్ లేదు నేను తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. ఎలా ఉంటాయి అంటే హైడ్రోడిక్టియాన్ ఆర్ ఎగ్జాగోనస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద సహనివేశ ఆర్ సీనోబియల్ ఫార్మ్స్. ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ బెటర్ మా ఫిలమెంటస్. ఫిలమెంటస్ ని ఏమంటారు అంటే ఇక్కడ మీకు తెలుగులో దీనికన్నా ముందు మా మీకు పామెల్లాయ్ ఫిలమెంట్ అంటే తంతురూప జీవులని ఫిలమెంటస్ అంటారు. ఏమంటారు తంతురూప జీవులని ఫిలమెంటస్ జీవులు అంటారు. వాట్ ఈస్ ద ఫిలమెంటస్ మా తంతురూప జీవులని ఫిలమెంటస్. ఇక్కడ ఏంటి అంటే ఈ జీవుల లోపల ఈ ఆల్గేలో కణ విభజన ఒకే తలంలో జరగడం వలన కణం డివిజన్ అవుతుంది కదా సెల్స్ అన్ని కూడా డివిజన్స్ అవుతాయి కదా. ఈ సెల్స్ డివిజన్స్ అన్ని కూడా ఒకే తలంలో జరగడం వలన కణాలన్నీ ఒకే వలసలో నిలువుగా అమరి ఉంటాయి. ఇక్కడ అన్ని అమరి ఉంటాయి. ఇటువంటి దేహ నిర్మాణ తంతురూప నిర్మాణాన్నే మనకి ఫిలమెంటస్ అంటారు. వాట్ ఈస్ ద ఫిలమెంటస్ ఈ జీవుల లోపల కణ విభజన అనేది ఒకే తలంలో జరుగుతుంది. దీని వలన కణాలన్నీ కూడా మనకి ఒకే వరుసలో కనిపిస్తాయి. ఇటువంటి దేహ నిర్మాణాన్ని ఏమంటారు అంటే ఫిలమెంటస్. అంటే ఫిలమెంటస్ టైప్స్ ఆల్సో మల్టీ సెల్యులార్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ సెల్స్ ఎలా ఉంటాయి చాలా కణాలతో నిర్మితమై ఉంటాయి. ఈ కణాలన్నీ కూడా మళ్ళీ తిరిగి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో మల్టీ సెల్యులార్ శాఖారహితము ఒకటి, సెకండ్ వన్ ఏమో శాఖాయుతంగా రెండోదిగా ఉంటాయి. శాఖారహితంగా ఉండే జీవులు వేరే మన శాఖారహితంగా ఉండే జీవులు. ఇక్కడ చూడండి ద బెస్ట్ ఎగ్జాంపుల్ మా దిస్ వన్ ఇస్ దిస్ ఇస్ ద స్పైరోగైరా. వాట్ ఈస్ దిస్ వన్? ద బెస్ట్ వన్ ఇస్ ద స్పైరోగైరా. శాఖారహితమైనటువంటి తంతురూప జీవులు. తంతురూపం అంటే ఏం చెప్పాను, కణ విభజన ఒకే తలంలో జరగడం వల్ల కణాలన్నీ కూడా ఒక వరుసలో అమరి ఉంటాయి. దీనిని ఏమంటారు ఫిలమెంటస్ ఆర్ తంతురూప జీవులు అని అంటారు. అర్థమైంది కదా తంతురూపం అంటే. తంతురూపం లోపల ఏముంటాయి అంటే కణాలన్నీ మీకు ఇక్కడ ఒక వరుస క్రమంలో అమరి ఉండే దేహాన్ని తంతురూపం. ఈ తంతురూపం మళ్ళీ తిరిగి ఏంటి అంటే శాఖాయుతంగా ఉంటుంది బ్రాంచ్డ్. ఇక చూడండి దే మే బి బ్రాంచ్డ్ బ్రాంచ్ గా ఉండేటివి కొన్ని, కొన్ని ఏమో అన్బ్రాంచ్డ్ గా ఉంటాయి. దే మే బి సింపుల్ ఆర్ అన్బ్రాంచ్డ్. కొన్ని ఏంటి
బ్రాంచ్ అది. దీనిని ఏమంటారు అంటే శాఖారహితము అని అంటారు. ఏమంటారు దీనిని? శాఖారహితము. ఇక్కడ శాఖారహితానికి ఏంటి అంటే ఇక్కడ కణాలన్నీ కూడా ఒకే వరుసలో నిలిచేటువంటి ఏకశ్రేణి. కణాలు ఇక్కడ మనకి శాఖలుగా ఉండవు, ఒకే వరుసలో మీరు చూస్తారు. దీనినే ఏమంటారంటే శాఖారహిత తంతురూప జీవి. దేనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్పైరోగైరా. ఇంటర్ లో చదివారు కదా స్పైరోగైరా, చదివారా? మీరు అక్కడ చదివింటారు ఫిలమెంటస్ సింపుల్ అన్బ్రాంచ్డ్ స్పైరోగైరా థాలస్ నిర్మాణం ఏమని చెప్పాలి అంటే, వాట్ ఈస్ ద స్పైరోగైరా థాలస్ నిర్మాణం? ఫిలమెంటస్ సింపుల్ అన్బ్రాంచ్డ్, దిస్ ఇస్ ద ఫిలమ్. వాట్ ఈస్ ద స్పైరోగైరా థాలస్ అంటే ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ దిస్ వన్? కణాలన్నీ ఒకే వరుసలో ఏకశ్రేణిలో ఉంటాయి, మరో తలంలో కూడా విభజన జరిగితే అనేక వరుసల కణాలు తంతులుగా ఏర్పడతాయి కానీ శాఖలుగా ఏర్పడవు. కాబట్టి దీనిని ఏమంటారు, తంతురూప చెప్పండి శాఖారహిత జీవి. శాఖారహిత థాలస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే స్పైరోగైరా. తంతురూపం అని ఎందుకన్నా, ఫిలమెంటస్ బాడీ ఉంటాయి, కణాలన్నీ కూడా ఒక వరుసలో కనిపించాయి మీకు. మళ్ళీ శాఖలు ఉన్నాయా? ఇక్కడ ఉండదు, ఒకే శ్రేణిలో ఉంటాయి. కాబట్టి తంతురూప శాఖారహిత జీవికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏంటివి అంటే స్పైరోగైరా. ఇది అర్థమైంది కదమ్మా? అనేక వరుసలో ఈ కణాలు తంతువులుగా ఏర్పడతాయి. కొన్ని ఏంటి అంటే బహుశ్రేణిలో తంతువులు ఏర్పడతాయి, దాన్ని మల్టీసిరేట్ అంటారు. అది క్లోరోఫైసి లోపల చూపిస్తాం, అది వదిలేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి శాఖాయుత తంతువులు. శాఖాయుత తంతువులని ఏమంటారు అంటే ఇక్కడ సెకండ్ వన్ అన్బ్రాంచ్డ్ అంటే ఫిలమెంటస్ బ్రాంచింగ్, బ్రాంచింగ్ సిస్టమ్. ఫిలమెంట్ లో తంతువులు ఉంటాయి మరియు బ్రాంచ్ అంటే శాఖలుగా విభజిస్తాయి అంటే ఫిలమెంటస్ బ్రాంచింగ్. See here, filamentous, they may be branching. ఇక్కడ బ్రాంచ్ అంటే శైవలాలలో చాలా భాగాలు శాఖాయుతంగా తంతురూపంగా ఉంటాయి. ఈ శాఖల చివర లోపల ఏకనమైన చిన్నతనాలలో విభజన జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇవి బ్రాంచింగ్, చూడండి ఇవి, ఇవన్నీ కూడా బ్రాంచింగ్ అంటాం వీటిని. అంటే దే మే బి బ్రాంచింగ్, ఒకవేళ శాఖాయుతంగా ఉంటే అవి తిరిగి మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో ట్రూ బ్రాంచింగ్, నిజ శాఖాయుతము. ట్రూ అంటే ఏంటి, నిజ శాఖాయుతము. సెకండ్ వన్ ఫాల్స్ బ్రాంచింగ్ అని ఉంది చూడండి, దీనిని ఏమంటారు అంటే అనృత శాఖాయుతము అని అంటారు. ట్రూ దాన్ని ఏమో నిజ శాఖాయుతము, సెకండ్ వన్ వచ్చేసి ఫాల్స్ బ్రాంచింగ్ అనృత శాఖాయుతము. అంటే ఇక్కడ ఏంటి, తంతురూప జీవుల లోపల శాఖారహిత జీవులు వాల్ బెస్ట్ ఎగ్జాంపుల్ స్పైరోగైరా. ఇక్కడ ఒకే వరుసలో కణాలన్నీ కూడా అమరి ఉంటాయి కాబట్టి తంతురూప శాఖాయుతమైనటువంటి బ్రాంచింగ్ దానిని ఏమంటారంటే స్పైరోగైరా. నెక్స్ట్ వచ్చేసి తంతురూప ఫిలమెంటస్ అంటే తంతువులే కదా, ఫిలమెంటస్ లో తంతురూప శాఖాయుతమైన తంతువులు. ఇక్కడ బ్రాంచెస్ అనేది ఉంటాయి, ఫిలమెంటస్ బ్రాంచింగ్. ఇక్కడ ఫిలమెంటస్ బ్రాంచింగ్ అగైన్ టు డివైడెడ్ టూ టైప్స్, వన్ ఈస్ అ ట్రూ బ్రాంచింగ్ అంటే నిజ శాఖాయుతము, సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే అనృత శాఖాయుతము, దాన్ని ఫాల్స్ బ్రాంచింగ్ అంటాం. ట్రూ బ్రాంచింగ్ అంటే ఏంటో చూడండి, వాట్ ఈస్ ద ట్రూ? ఇక్కడ శైవల లోపల సైటోనిమా ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ శాఖల లోపల శాఖాయుతమైన తంతురూప జీవులు ఈ శాఖల తంతువులో మనకి శిఖరాల పైన ఈ చివర పైన కణాలన్నీ కూడా ఏకకణయుతంగా ఉండి చిన్న చిన్న తలాల లోపల విభజన జరుగుతుంది. దీనినే ఇదేంటి అంటే ట్రూ బ్రాంచింగ్, నిజ